పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమగల నా ప్రభువా ఈ ప్రియులను మీరు కరుణించుము. నీ సన్నిధిలో మేమెంత గడిపినా ఆత్మలోని తృష్ణ తీరదు. ఓ నా తండ్రి, నీ సన్నిధి మాకు అనుగ్రహిస్తున్నారు, మీకు వందనాలు. మమ్మల్ని విడిచిపెట్టలేదు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలోని ఆత్మ ద్వారా మమ్మల్ని తాకండి, పరిశుద్ధాత్మ కార్యం మా ప్రతి ఒక్కొక్కరిలో జరిగించమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసయ్య ఏమన్నాడంటే, నా యందు విశ్వసించేవాడు నేను చేసిన కార్యముల కంటే కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వచనం. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును. అది నేను చేసే క్రియలు అంటే మన విశ్వాసం ఎంత ఉందో కొలుచుకోవాలి మనం. నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, అవి చేయడమే కాకుండా దానికంటే గొప్ప కార్యాలు మీరు చేయగలరు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెను? ఏమి సిద్ధపరచాడు? అవి కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. నీ కన్ను గ్రిడి అయిపోయింది, విశ్వాసం లేని కన్ను. నువ్వు మాట్లాడే మాటలన్నీ ఎలా ఉంటాయంటే క్రింద స్థాయిలో ఉంటాయి. ఇది ఎక్కడ జరుగుతుంది, అది ఎక్కడ జరుగుతుంది, అది ఎలా జరుగుతుందండి? ఎప్పుడు కూడా వ్యతిరేకమైన మాటలే. నీ తలంపులు ఎప్పుడు కూడా వ్యతిరేకమైన తలంపులే. దేవుడు నిన్ను దర్శించినప్పుడు, దేవునితో నీకు సంబంధం ఉన్నప్పుడు నీ యొక్క మాటలు ఎలా ఉండాలంటే వాక్యానుసారమైన మాటలు. ఈ జంతువు ఎప్పుడు కూడా, జంతువులు ఎప్పుడు క్రిందకు చూస్తాం, ఆ గడ్డి తింటానే ఉంటుంది, క్రిందకు చూస్తాను. ఈ జంతువులు ఎప్పుడు పైకి చూస్తాయంటే ఆ జంతువుని కట్టేసి ఆ కర్ర కేసుకొని తీసుకెళ్తున్నప్పుడు, అప్పుడు పైకి చూస్తుంది. నా పని అయింది రాబు, అయిపోయింది రా బాబు. మా వాక్యం చదువుతున్నప్పుడు ఈ శక్తి మాలో ఎప్పుడు నెరవేరుతుంది, ఎప్పుడు మీ యొక్క అభిషేకం మా మీదకి వస్తుంది. సవాలుతో కూడిన తలంపులు మీకు లేవు. ఇది చేయలేమండి. మీ తలంపులు అంతవరకే, ఉన్నతమైన తలంపులు మీకు లేవు. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాని వైపుకి నువ్వు చూసినప్పుడు ఆయనలో నుండి నీలోనికి ఉన్నతమైన తలంపులు ప్రవహిస్తాయంత. నీవు దేవునికి సంబంధించిన వాడు అన్నప్పుడు నీ తలంపులేంటి? నీ ఎప్పుడు కూడా భూ సంబంధమైన తలంపులు, తక్కువ తలంపులు, ఉన్నతమైన తలంపులు నీకు లేవు. అందుకని నీవు ఇమడలేకపోతున్నావు దేవుని సేవలో, ఇమడలేకపోతున్నావు. ప్రతిది కూడా వ్యతిరేకమైన తలంపులు. మీరు చెప్పినట్టుగా నేను చేయగలను అనుకుంటున్నారా? మీరు ఏ మాటలున్నాయి? ఎప్పుడు కూడా చిన్న తలంపులతో ఉన్నదా ఉన్నాయి. అందుకని ఉన్నతమైన తలంపులోనికి నువ్వు చేరలేకపోతున్నావు. సచ్చిపడిపోయిన తలంపులు నీకు, జీవంలేని తలంపులు నీకు, ఇక నుంచి ఇంతేనండి మా యొక్క శక్తి అనే తలంపులు నీకు. ఉన్నతమైనది యేసుని వచ్చి మాటలు ఏమన్నాడు, నాకంటే. శిష్యులు అలా చేశారు. యేసయ్య చేసినవి వేరు, దానికంటే మేము చెయ్యాలి అనే తలంపు నీకు ఉండాలి కదా. జరగడం తర్వాత సంగతి, ఎందుకు చెయ్యకూడదు అనే తలంపు నీకు ఎందుకు రావు? నీవు సరైన ప్రార్థన చేయట్లేదు. నీ ప్రార్థనలో సత్వం లేదు, నీ ప్రార్థనలో జీవం లేదు, నీ ప్రార్థనలో విశ్వాసం లేదు. శిష్యులు వెనకాలే వెళ్తూ ఉన్నారు. కానీ ఆయన తలంపులకు శిష్యుల తలంపులకు ఎంత తేడా ఉంది? నీవు దేవుని నమ్ముకున్నావని చెప్తా ఉన్నావు. నేను కూడా దేవుని కార్యములు చేస్తాను, నేను కూడా విశ్వాసినే, క్రైస్తవుడినే. కానీ నీ యొక్క తలంపులకు దేవుని తలంపులకు ఎంత తేడా ఉంది? ఆ తలంపులు నువ్వు ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? యేసయ్య ఏమంటున్నాడు ఆ శిష్యులతో ఇంకా మత్తయి సువార్తలో? వారు వెళ్ళనక్కర్లేదు. అది ఆయన తలంపులు, వెళ్ళనక్కర్లేదు. మీరే వారికి భోజనం పెట్టుడని వారితో. మీరే మీరేమంటారు? మీరు మా కడుపుకే మేము తెప్పబడతాను అంటే వీళ్ళకి ఆహారం ఎక్కడ పెట్టమంటారు? ఉచ్చేకొడలు వచ్చినాయంటే చాలా మందికి నిర్జీవమైన తలంపులు ఉన్నాయి. కనుక ఇంతేనండి నా సంగతి, నా సంగతి ఇంతేనండి. నీలాంటి ఒక్క దాని యొక్క తలంపు ఉచ్చేవాన్ని ఆపేస్తుందనే సంగతి నువ్వు తెలుసుకో. నీలో నుండి సైతాన్ ఉచ్చేవాన్ని ఆపేస్తున్నాడు అనే సంగతి నువ్వు తెలుసుకో. నేను చేయలేనండి, నా చేతి కదా అంది, నేను నడవలేనండి, నేను నిలబడలేనండి, నేను ఇంతేనండి. ఎందుకలా ఇటువంటి తలంపులతో బాధపడచ్చు, చుట్టూ వాళ్ళని బాధపడచ్చు, సేవలో ఆశీర్వాదమైన పరిస్థితిలో ఉంటాం. నిన్ను బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం ఆగిపోతుందనే సంగతి తెలుసుకో. మార్చు నీ తలంపులు. దుష్టులు తమ తలంపులను మార్చాలంతే. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతముగా ఉన్నవి. ఆహార విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ వ్యవహారంలో నీవు విశ్వాసమును పరీక్షించడమే కాకుండా తప్పకుండా దాని యొక్క నెరవేర్పులను చూడాలి. నీ తలంపులు ఎప్పుడు
ఎంతైనా రెడ్ లైన్ పెట్టుకోవద్దు. ఎందుకంటే నేను ఉన్నతంగా ఉండలేను, నా పరిస్థితిని నేను చూసుకోవాలి కదా అని అంటున్నాను. అంతే, ప్రార్థన నేర్చుకో, నీ ఉన్నతమైన ప్రార్థన నేర్చుకో, విశ్వాసంతో కూడా ప్రార్థన నేర్చుకో, దేవుడు నీకు సహాయం చేస్తాడు. హగ్గయి గ్రంథం 2:9 కడవరి మందిరం యొక్క మహిమ. ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని. ప్రవక్తలకు అటువంటి నెక్కళ్ళు ఉన్నాయి, మహిమను చూచే నేత్రాలు ఉన్నాయి. వాళ్ళు వృద్ధులు ఏమంటున్నారు, ఆ మందిరం మీరు చూడలేదు, మీరు చూసుంటేనా, ఇదే ఇదేం మందిరం, ఇది పాడు పాడిపోయిన దెబ్బలాగా ఉంది, ఇది దీన్ని మేము కట్టాలి చేయాలంటే, ఇటువంటి మాటలతో ఆ పక్కన వారిని మీరు చాపడిసి ఏడుస్తున్నారు. దాని ప్రవక్తలు ఎలాగ వారిని మాటలతో రెచ్చగొడుతున్నారు చూడండి అని మీరు అనుకుంటున్నారు కదా. ఇలాగా ఈ మంత్రం యొక్క పరిస్థితి ఏమిటి అనుకుంటున్నారు కదా. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించదను, ఇదే సైన్యములకు అధిపతి. ఎక్కువ మహిమతో ఈ మందిరాన్ని నేను నింపుతాను, అది కళ్ళు కనపడదు కానీ దేవుని దృష్టితోనూ చూడు. నీ యొక్క దృష్టితో నువ్వు చూస్తున్నప్పుడు ఇది జరగదు అంటావు. అంతే, వీళ్ళకి మేము పెట్టలేము, ఆయన ఎక్కడిని తీసుకొని రావాలి, ఈ అరణ్యములు షాపులు ఉంటాయా, ఒకవేళ కొన్ని 1 రూపాయలు ఖర్చు పెట్టినప్పటికి ఇది తగ్గుతుందా, 5,000 మందే కాదు 20,000 మంది ఉన్నారు సోదరుడు. దేవుని సేవలో విశ్వాసంతో అడుగుపెట్టు, దేవుడు కార్యాలు చేస్తాడు. అంతే, చేస్తాడంటే చేస్తాడు, స్థిరమైన విశ్వాసం. మన విశ్వాసం అనేది క్రియలు లేనిదైతే ఏంటంటది, క్రియలు లేనిదైతే చచ్చిన విశ్వాసం. విశ్వాసం గురించి మనం చెప్పవచ్చు కానీ క్రియలు లేకపోతే అన్నట్టు అది విశ్వాసం నీకు లేనట్టే లెక్క. అపోస్తలులు ఆశీస్సులు మేడగది మీదకి ఎక్కారు. అపోస్తల కార్యములు 2:2 అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక వేగముగా వీచు బలమైనటువంటి గాలి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. భక్తే లేదు, ఈ భక్తి సరిపోతారు. మా పిల్లలందరూ దేవుని సేవ చేయాలి, మా పిల్లలందరూ అగ్నితో తాకబడాలి, ఆత్మ అగ్ని వచ్చి వాళ్ళని తాకాలి, వాళ్ళు నిజంగానే ఓ ప్రత్యేకమైనటువంటి వారుగా సిద్ధం అవ్వాలి. మొదటి 12:8 ఏలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను. వరాలు మనం చూస్తున్నాం, వరములు. మనం ప్రార్థన చేసుకోండి, ముందుకు సాగుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ మనం తాకినప్పుడు వరములు దేవుడు అనుగ్రహిస్తాడు. మనం 4 చూడండి, కృపావరములు నానా విధములుగా, కృపావరములు నానా విధములు, కానీ ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కటే, మరి కృపావరములు ఉన్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. ఏ కృపవారం నీకు అనుగ్రహించబడిందో తెలియనటువంటి గురుడి కనుగా ఉన్నాను. ఎన్ని రోజులు గడిచిన, ఎన్ని మీటింగ్లు అయినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు అయినా, ఎలా ఉన్నావు అలా ఉన్నావు అంటే, నీవు చచ్చిన దానం, ఆత్మలేని దానం, ఎన్ని వాక్యాలన్నా వింటావు కానీ ఎలా ఉన్నావు అలాగే ఉంటావు, నేను ఇంతే అంటూ ఉంటావు. అంతే, దీంట్లోంచి బడికి రావడం నీకు ఇష్టం లేదు. మన చచ్చిపోయిన తర్వాత ఎవరో వచ్చి వాళ్ళ కృపవారం అనిపించాలా, నువ్వు చచ్చేవారికి ఎలా ఉంటావు, ఏమాత్రం కూడా జీవం లేని దానవు, నీవు పౌరుషం లేని దానవు, నీవు పౌరుషం లేని వాడు, ఎంతకాలం ఎలా ఉంటావు. ఈ వరములు 9 ఉన్నాయి మనం. ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును, విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు. అద్భుత కార్యం, ఇవన్నీ కూడా 9 వరాలు. ఇది ధ్యానించండి, ఈ వరములలో ఏ వరముతో నేను ఉన్నాను, ఈ ఏ వరం ఇచ్చి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, లేకుంటే ఇదేనా కూటమి వాడుకోవడం, ప్రభు కూటమి ఇచ్చాను నీకు వందనాలు, కూటమి అయిపోయింది ప్రభా నీకు వందనాలు. ఎహెస్కేల్ గ్రంథం 37:9 అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకునట్లు వారి మీద ఊపిరి విడుము నలుదిక్కుల నుండి, తూర్పు పడమర ఉత్తర దక్షిణముల నుండి. ఈ బలమైనటువంటి దేవుని యొక్క ఆత్మ కార్యము
మనుషులలో జరగాలంతే. ఇది జరగకుండా ఏదో మన నామకార్థంకి వచ్చాం, మీటింగ్ చేసుకున్నాము, అయిపోయింది. దేవుని ఆత్మ మనకు తాగుదల లేదు, దేవుని ఆత్మతో మనకు సంబంధం లేదు. ఎంత కాలము ఎక్కడున్నామో అక్కడ నేను నీలో విశ్వాసం సరిపడలేదు. నేను ఇంతే మార్చుకోవాను. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహా సైన్యమై నిలిచి. ఈ సమయంలో మనకు రావాల్సినటువంటి సైన్యం దేని కొరకు? మనం సిద్ధపడడం మనకు అవసరం. నన్ను సిద్ధపరచు, మహా సైన్యముగా నన్ను సిద్ధపరచు. ఈ ఆలోచనలు మనకు ఉండాలి, ఈ నిరీక్షణ మనకు ఉండాలి. తప్పకుండా దేవుని జీవాత్మ మనం తాకాలి. ఒక దిక్కు నుండి కాదు, రెండు దిక్కుల నుంచి కాదు, నలు దిక్కుల నుండి రావాలి. మేము ఎలా ఉన్నామంటే కట్టబడి ఉన్న గడిదలా ఉన్నాం, విడుదల లేనటువంటి గడిదలా ఉన్నాం. అంతే, అవిశ్వాసం ద్వారా కట్టబడ్డాను. ఏ కార్యం నీలో జరగడం లేదు. ఎవరో ఏదో చెప్తున్నారు, ఇంకంతే. నీ భర్త ఏదో చెప్తున్నాడు, ఇంకంతే. నీవు జీవలేని దానిగా ఉన్నావు. గాడిదంటే ఒక పిలిపిలనన్నా చూస్తాం కానీ, ఒక కుండేళ్ళన్నా చూస్తాం కానీ, గాడిదని ఎవరన్నా చూస్తారా? చూసిన అంత ఇంట్రెస్ట్గా చూస్తారు. మనం అంతే, ఏమీ దేవుని యొక్క మహిమ మన మీద లేదు, అంటే సరైనటువంటి రూపం మనలో లేదు, కట్టుబడి ఉన్నాం. లోక 19వ అధ్యాయం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎన్నడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఆ గాడిద నువ్వనుకో, ప్రభా నన్ను విడుదల చే. ఎప్పుడైతే యేసు దగ్గరకు ఆ గాడిద వచ్చిందో, యేసు యొక్క మహిమ అంతా దాని మీదకి వచ్చి, అంతవరకు ఎవరు దగ్గరికి రాలేదు, అంతవరకు ఎవరు దానిని ముట్టలేదు, అది బంధించబడి ఉంది. కానీ యేసు కొరకు అప్పటి వరకు కూడా దాయబడినది. నువ్వు ఇంతవరకు కూడా దాయబడింది ఎందుకంటే యేసు కొరకు. ఆయన దగ్గరికి నువ్వు నిజంగా నువ్వు వచ్చినట్లయితే ఆయన యొక్క మహిమ నీ మీదకి వచ్చినప్పుడు ఎంత మహిమ, అందరికీ దృష్టి అంతా కూడా ఆయన ఉన్నా కానీ ఈ గాడి మీద ఉంది. అంతే, అంత బలంగా నిన్ను వాడుకోవడానికి సిద్ధం ఉన్నాడు ఆయన. ప్రార్థన చేసుకో, ప్రభా ఎంతకాలం అసలు ఇటువంటి అవిశ్వాసంతో నేను బంధించబడి ఉంటాను, నమ్మాలంతే. దేవుడు చేస్తాడు. నేను ఈ మందిరంను మహిమతో నింపుదును. నేను మహిమతో నింపుతాను ఈ మందిరం. నీవే ఒక మందిరం, నీవే ఒక దేవాలయం. నిన్ను ఈ మహిమతో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతే, అది ఆ వాక్యం ధ్యానించుకోండి. ఆయన ఏమేమి కార్యములు చేయబోతున్నాడు మీరు ధ్యానించుకోండి. ధ్యానించుకొని ప్రభువా నన్ను ఇలా చేయి. యెషయాగ్రంథం 11వ అధ్యాయం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఒకటి, జ్ఞానం అనేది ఒకటి, వివేకం అనేది ఒకటి, ఇవన్నీ కూడా ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ. ఏడు ఆత్మలతో చూసు, జ్ఞానం, వివేచన, ఇన్ని ఆత్మలు కలిగినటువంటి దేవుడు ఆయన శక్తితో నేను మీరు దిగినప్పుడు మహిమ తప్పకుండా పరలోకం నుంచి దిగవచ్చును. అంతే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. ఆ సింహాసనంలో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. ఆ సింహాసనం మీద నుండి మెరుపులు ధ్వనులు ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. ఇంత శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన. అవి దేవుని ఏడు మెరుపులు ధ్వనిస్తూ ఉన్నాయి. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు, ఎంత తక్కువగా అంచనేస్తున్నాం మనం? ఒక మానవుడి కంటే, ఒక మంత్రికుడి కంటే తక్కువగా అంచనేస్తున్నాం మనం. ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి ఆత్మతో ఉన్నటువంటి ఈ దేవుని తక్కువగా అంచన వేయటమే తప్పు. విశ్వాసం లేని క్రైస్తత్వం అంటే పనికిరాని తత్వం. దేవుని సేవించడం అంటే ఎంతకంటే పనికిరాని తత్వం అసలు లేదు అనే నీ యొక్క మనోభావమే ఏ కార్యాలు జరగట్లేదు. నీ మనోవైఖరిని మార్చుకో. దేవుని యొక్క ఆశీర్వాదము రావడానికి అసలు నీలో ఉన్నటువంటి హృదయ సిద్ధపాటు కావాలి. ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యాలు ధ్యానించుకొని ప్రార్థన చే, ప్రభువా ఏ రీతిగా నిన్ను అంచనా వేసుకోవాలి. గొప్పదేవుడు నిజమే, ఎంత గొప్పదేవుడు అనుకుంటున్నాం మనం? యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను, పనికత్తెలు రాజులు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నటువంటి బస్తీలు ఉంటాయి, కానీ వెనకబడినటువంటి వాళ్ళు పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను నేను కుమ్మరిస్తాను.
నువ్వేరేశారు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఒక పని చేసుకునే వాడికి ఉన్నా, లేకుండా పని చేసుకునే దానికి ఉన్నా, నేనేమి పని జరగను అని అనుకుంటున్నా కానీ దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు మనం చూసినటువంటి శక్తితో నీ మీదకి దిగబోతున్నాడు. అంతే, నమ్మాలంతే. ఎవరైనా వాడుకోగలడు ఆయన, ఎవరినైనా వాడుకోగలడు. నేను ఏమీ లేనిదని అనుకుంటున్నావా? ఈ వాక్యం చదువుకో. దేవుడు నిన్ను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హోషేయ గ్రంథం 6:3. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము, రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించుదము, రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. వస్తాడో రాడు? ఎంత ప్రయత్నం చేసినా రాడేమో, అది విశ్వాసం అలా అవుతుంది. ఆయన చదువు కూర్చోవడం మీద కట్టుకుంటాడు. ఈయన బలమైన దేవుడు, ఏడాత్మలు కలిగినటువంటి వాడు, ఆయన 9 కృపావరం కలిగినటువంటి వాడు. ఉరుములు, మెరుపులు, ధ్వనులు, 7 ద్వేభములు, ఎంత శక్తి కలిగినటువంటి దేవుడు అని మనం అనుకున్న తర్వాత అసలు మా ప్రార్థనలే తేలిగ్గా ఉన్నాయి. ఇప్పటివరకు ఏం జరిగిందేంటి, ఇంకేం జరుగుతుంది ఏంటి? ఇటువంటి తలంపులతోనూ నింపబడి నీ చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేసుకుంటున్నావు నీవే. ఏం జరగదు. దేవుని సేవకుడు గొప్పది ఏదైనా ఉందా? లేదు. ఎందుకంటే పనికిరాని తలంపు దేనికి నువ్వు పని జరగకుండా చేస్తాను. నీడకుండా ఏరుకుంటున్నాడంట ఒక ఆయన, ఆయనను ప్రవక్తగా మార్చాడు దేవుడు. గోధుమలను దొరలు కొట్టుకుంటున్నాడంట ఒక ఆయన, ఆయనను అన్యులను చెదగొట్టేటట్టు చేశాడు ఆయన. ఏమైనా చేయగలడు. ప్రతి వాళ్ళకి అనుమానాలు వస్తాయి, ప్రతి వారికి కూడా సందేహాలు వస్తాయి. కానీ ఎన్ని వాక్యాలు చదువుతున్నట్టు నీవు కూడా ఏం ఖాళీగా ఉంటున్నావు? ఎహెస్కేలు గ్రంథం 37:9 చూద్దాం. జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను, ఇప్పటి వరకు కూడా ఎంత మాత్రం కూడా జీవాత్మ లేడు. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమన్నా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి అతులైన వీరు బ్రతుకునట్టు వారి మీద ఊపిరి విడువుము. ఈ ప్రార్థన చేయ రోజు, ప్రభువా నేను చచ్చిందల్లా ఉన్నాను, నా చుట్టూనటువంటి సహవాసం చూస్తే చచ్చిందల్లా ఉన్నది. నీ ఆత్మ వచ్చి మమ్మల్ని సరి చేస్తేనే తప్ప మేము బాగుపడేటట్లుగా లేము. మేము చచ్చినటువంటి ఒక సమాధులు దొడ్డి వల్ల ఉన్నది అంతే. ఏ చేయం లేదు మాలో, ఏడుపు తప్ప. ఎప్పుడో బలహీనమై సవాల్ లేదు, నీకు జీవం లేదు, నీలో ముందుకు వెళ్ళాలి, ఉడికలేసి పరిగెత్తాలనే తలపు నీకు లేనేలేదు. ఎందుకంటే సణుకుడు ఉంది నీళ్ళు. ఆ సణుకుడు వల్ల దేవుని ఆత్మ పని చేయటం లేదు. మోషే ఆహ్వానం మీద సణుకుతూ ఉన్నారంట వీళ్ళు. సంఖ్యాకరణం 21:5. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి, ఎన్నిసార్లు అంటున్నాను నేను సావడానికి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చారా? దేవుని జీవాత్మలు హరిపేసిన దాని నీవే సావడానికి తీసుకొచ్చాడు దేవుడు నేను. ఏంటి తలంపులు నీవు, ఏంటి మాటలు నీవు, సాధారణ నీలో. దేవుడు నీకు మనని పెంచిన, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిన మోషేని ఏమని మాట్లాడుతున్నారంటే, వాళ్ళు సావడం తీసుకొచ్చాం మమ్మల్ని, విగ్రహారాధించి విడుదల పొందారు, దేవునికి మహిమ తెచ్చుకొచ్చే మాటలు నీలో లేనేలేవు. దేవుడి మీద, దేవుని యొక్క బిడ్డల మీద సాగుతూ దేవుని సందులో ఆనందించడానికి ఏ మాత్రం కూడా నీకు ఇష్టం లేదు. నీకు అసలు ఏ తలపు నీకు, నీవు ఇస్రాయేలు వల్ల సణుగుతున్నావు. ఏం చేశాడంటే దేవుడు అక్కడ, ఇక్కడ ఆహారము లేదు, ఆహారం లేదు, నీళ్లు లేవు, బండలు కొడితే నీళ్లు వచ్చినాయి, మాటలు చూడండి, అది లేదు, ఇది లేదు, ఏది లేదు. అంటే దేవుని సన్నిధి నీకు ఎలా ఉంది? శ్మశాన భూమిలాగా ఉంది నీకు. ఏంటి మాటలు లేవండి? దేవుని సన్నిధి అంటే ఎంత సంతోషం ఉండాలి? దేవుని సన్నిధి అంటే అందరి బిడ్డలతో కలిసి ప్రార్థన చేసుకుని ఎంత సంతోషం ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండటం అనేది ఎంత ఆశీర్వాదం. మా ఆయనే ఉంటాడు, చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి, మనకు ఉద్యమం రావాలంటే రాదు, మనల్ని బట్టి ఉద్యమం రాదు. అందుకని ఏమంటున్నానంటే, మీ క్రియలను దిద్దుకోనండి, మీ మార్గాలను దిద్దుకోనండి, మీ ఆలోచన విధానం దిద్దుకోనండి. దేవుని సన్నిధిలో ఉండటం అనేది అంతకంటే ధన్యకరమైన ఇంకోటి ఏమి లేనిలే. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములు వచ్చినట్ట, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. ఉద్యమం పడ్డానికి బదులుగా స్వామి ఎందుకు మనకి
అనేకులు సచిపోయారు. మన ఉద్యమాన్ని ఆర్పుకునే వాళ్ళం మనం. మాటలు మార్చుకోవాలి, తలంపులు దుష్టులు తమ తలంపులను మార్చుకోవాలి. ఉద్యమంతో ఒత్తుకుంటున్న తలంపులు రావాలి, నిర్జయమైన తలంపులు కాదు మనకు రావాల్సి. అనేక మందికి ఉద్యమం చేయాలి, కానీ ఆఖరి దినములలో దేవుడు నిన్ను తాకబోతా ఉన్నాడు. ఆయన ఒక మహాసైన్యంగా నిన్ను చేయబోతున్నాడు. ఒక ఇత్తడి సర్పాన్ని పెట్టమని అంటారు. ఇత్తడి సర్పాన్ని ఈ పాము కరిచినటువంటి వాళ్ళు ఆ ఇత్తడి సర్పాన్ని చూడగానే ఏమవుతుంది? విశ్వాసం అంది. దేవుడు చెప్పాడు, జరుగుతుంది. ఇత్తడి సర్పం చూడగానే వీళ్ళలో ఉన్న విషమంతా విరిగిపోతా ఉంది, బ్రతుకుతున్నారు. ఈరోజు వాక్యం ఉంటున్నాం, బ్రతుకుతా ఉంది. ఒకవేళ సాతానుడు నిన్ను ఇశ్రాయేలుల్ని శోధించినట్లుగా నిన్ను కూడా శోధిస్తున్నాడేమో. ప్రభువా, నీ ఉద్యోగం నాకు దయచు, నీ మాటలు వినటం, నీ మాటలకు విధేయత చూపించటకు నాకు సహాయం చేయని ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. యోవేలు గ్రంథం 2:7. బలాఢ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, శూరులు ప్రాకారంలో ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి. ఇది పరాక్రమం కలిగినటువంటి ఆఖరి సైన్యం. ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి. కానీ ఈ సైన్యం అయితే అటు ఇటు తిరిగే సైన్యం కాదు. ఇది ఇది అంత్యదినముల సైన్యం. మనం సాతానుతో ఎలా పోరాడాలి? ఎలా పోరాడాలండి? అటు ఇటు, అటు గంతు ఇటు గంతు, నీ తలంపులు ఓ తలంపు అటు, ఒక తలంపు ఇటు, ఒక తలంపు ఇల్లు, ఒక తలంపు ఉద్యోగం, ఒక తలంపు భూమి, ఒక తలంపు ఇంకోటి మనీ, ఇటు అటు తిరగక ఎలా వెళ్తున్నాయంట? అవన్నీ చక్కగా పోవుచున్నాయి. చక్కగా తిన్నగా స్ట్రైట్ ఎలా ఉండాలంటే సైన్యం, స్ట్రైట్ గా వెళ్ళే సైన్యం కావాలి ఆయనకి. అటు మనసు, ఈరోజుసారి మనసు, ఆ మనసు, ఈ మనసు పెట్టుకుంటే నువ్వు పని జరగదు. నిన్ను తీసివేసి ఇంకొక సైన్యం ఇంకొకరిని తీసుకుని వస్తాడు ఆయన. ఇది అంత్యకాలం సైన్యం అంటే ఎలా ఉండాలి? ఎంత ధైర్యంగా ఉండాలి? ఎంత స్థిరంగా ఉండాలి? ఎంత బోల్డ్గా ఉండాలి? ఎంత ఆయన యొక్క ధైర్యంతో నిలబడి ఉండాలి? ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ. కొంతమంది ఎలా ఉంటున్నారు? వాళ్ళు పడిపోయి ఆడు పడిపోతారు, వీళ్ళు పడిపోతారు. త్రొక్కులాడే సైన్యం కాదు. వాళ్ళు కొట్టుకొని వీళ్ళు కొట్టుకుని ఆడవాళ్ళు అదొక అని, ఇదో ఇదో ఒక మాట అని, ఆ గుర్రం ఒక మాట అని, ఈ గుర్రం మాట అని, ఏ కాలు ఎత్తి త్రొక్కులాడే సైన్యం కాదు. ఇది ఒక గుర్రం త్రొక్కులాడుకోవట్లేదు. అలా అంత స్పీడ్గా ఉన్నా కానీ స్ట్రైట్గా వెళ్తున్నాయి, అటు ఇటు తిరగకుండా వెళ్తున్నాయి. ఇది ఆకర్షణ. ఇలా చేస్తేనే కానీ అఖండమైనటువంటి ఆ పెద్ద యుద్ధంలో మనం జయం సంపాదించలేం. చీకటి శక్తులతో జయం సంపాదించలేము. మనుషులు మనల్ని బాధపెడతారు, చీకటి శక్తులు మనల్ని బాధపెడతాయి. కానీ నువ్వు సరైనటువంటి సైన్యంగా ఉంటే, సైనికురాలుగా ఉంటే, సైనికుడిగా ఉంటే జయం సంపాదిస్తావు. అది ముందు మనోస్థైర్యం కలిగి ఉండు. అవన్నీ చక్కగా పోవుచున్నవి, చక్కగా పోతున్నాయి. ఆయుధములు మీద పడినను త్రోవ విడువవు. అవి మీద పడినప్పటికీ త్రోవ విడువవు. త్రోవ ఏదో తగిలింది, మనం కింద పడిపోతాం. ఈ సైన్యం ఎటువంటిది? సాధారణమైన మామూలు సైన్యం అయితే ఒక బాణం తగలగానే ఏమవుతుంది చెప్పండి? పడిపోతాం. ఒక పెద్ద వెపన్ మన మీద పడగానే బళ్ళం కానీ బాకు కానీ బాణం కానీ తగ్గలం కింద పడదు, అయిపోయింది మన పని, చరిత్ర. కానీ ఈ సైన్యం ఎలా ఉంది? ఏం మైనా సరే రక్తం కారుతుంది, అయినప్పటికీ స్టేట్కి వెళ్ళిపోతాం అంతే. ఈ సైన్యం మహాసైన్యం, ఈ సైన్యం వింతైన సైన్యం. ఈ సైన్యం ముందు ఏ సైన్యం నిలబడలేదు. కింద పడే సైన్యం కాదు, వంకర టెంకర వెళ్ళే సైన్యం కాదు, ఒకరు తొక్కుకునే సైన్యం కాదు. రైట్, తర్వాత పట్టణములో నఖముఖాల పరిగెత్తుచున్నవి. నఖముఖాలు అన్ని పట్టణంలో ప్రతి దిక్కున పరిగెత్తగలవి. గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి. గోడలు వచ్చి ఆగిపోతాం సార్. కొన్ని సైన్యాలు ఉంటాయి, పెద్ద గోడ చూడగానే అక్కడ ఆగిపోయి ఏం చేయాలి. కానీ ఈ సైన్యం వెళ్ళగడు ప్రాకారాలను దాటుకోవాలి. నీ తోడు ఉంటాడు అంతే. ప్రాకారం దాటుకోవడం పక్కనే ఉంటావు కనుక ఆ బలాన్ని సంపాదించుకొని ఎంత పెద్ద ఎత్తైన గోడ దూకేసి అదొక వెళ్ళిపోతాం అంతే. అటువంటి సైన్యం సోదరుడు, ఎటువంటి సైన్యంగా నువ్వు ఉన్నావు? చిన్న సమస్య అంటున్నావు. కొండలు పర్వతాలని ఎలా దాటగలను? ఎత్తైనటువంటి గోడలను ఎలా దాటగలవు? నీ పంజరం దేవుని సైన్యంలో నీ ఊరు నీకు నీవే బరువు, నువ్వే సైన్యంగా ఉంటావు. మా భర్త అలాగే అన్నాడు, మా మావి ఎలా అన్నాడు, మా తమ్మి ఎప్పుడు ఎలా అంటే ఉంటుంది? ఏ సైన్యంగా ఉండగలవు నువ్వు? తిరిగి మందలు, దేవుని వాక్యం తెలియనివాడు, దేవుని యొక్క ఆత్మ యొక్క గోడుతనం లేనటువంటి వాడు. ఎంత చేసినా అంతే, ప్రతి దినం అంతే, ఏడిపోయి. గోడలు ఎత్తుగా ఉన్నా కానీ అసలు ఆగక గోడలు దూకెళ్ళిపోతాయి అంతే. దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జ్వరబడుచున్నాయి. ఒక కిటికీలు వచ్చినట్టు కిటికీలు లోపల నుంచి వెళ్ళిపోతాయి అంతే. గోడలు వచ్చి దూకి వెళ్ళిపోతాయి. నీ ప్రార్థన ఎలా ఉంది? అవతల వాళ్ళ కిటికీ లోపలికి వెళ్ళిపోయి వాళ్ళని రక్షించాలి. అటువంటి ప్రార్థన నేర్చుకో. నీకు వియోగమైన ఏ ఆయుధము వర్ధలనే వర్ధలేదు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేనలేదు.
ఇటువంటి సైన్యంలో నువ్వు చేరాలి ఆఖరి దినాలు. ప్రభువా నన్ను ఒక సైనికురాలు వలె చేయను అది చావాలండి. ఎంతకాలం చిన్న దెబ్బతాలుగానే పడిపోయి ఇక్కడ నేను లేవలేనండి, ఏ నష్టం చూడలేనండి, ఏవైనా సరే గుట్టలైనా కొండలైనా పర్వతాలైనా అవన్నీ కూడా లేళ్ల వలె జింకల వలె గొంతులు వేయించగలిగినటువంటి దేవుడు మనతో ఉన్నాడేమనుకుంటున్నాం. ఎంత బలమైన దేవుడు, ఉరుములు మెరుపులు ఆగ్ని ఎంత ప్రచండమైనటువంటి శక్తి తన చుట్టూ పెట్టుకొని నేను ఏంకను దరిద్ర భక్తిని వెంబడిస్తాను సణుగుతూ నా గది ఇంతేనా, ఏం కావాలని నీకు కావాల్సిన దేవుని సేవను హావి చేస్తున్నావా, లేకుండా ఆత్మ వసరాలై ముందుకు వెళ్తున్నావా, దేవుని సేవలో నిన్ను నువ్వు పరీక్షించుకోవద్దు. ప్రభు నన్ను ఇటువంటి సైన్యం వల్ల నన్ను చేయి. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి ప్రేమగల నా ప్రభు, ఈ ప్రియులను మీరు కరుణించుము, నీ ఆత్మ ద్వారా వారిని తాకుము, పరిశుద్ధాత్మ కార్యం వారిలో జరిగించి ప్రతి విధ నిరుత్సాహం నుంచి నిర్జీవం నుంచి వారిని విడుదల చేసి నీ ఆత్మను వారి మీద ఊదుము, ప్రతి విధమైనటువంటి వారిని వెనక జారి చేయ ప్రతి దుష్టాత్మను నుండి వారిని విడుదల చేయమని సైనికులుగా చేయము. యేసు నామమందు వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ శక్తి మీకు తోడుగా ఉండనుగాక. ఆమె ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ శక్తి బలంగా మీపైన పనిచేస్తుంది. ఈ ఆధ్యాత్మిక పుస్తకం కొరకై వెంటనే మమ్మలను సంప్రదించండి. సమర్పణ పత్రిక, ఈ పత్రిక మిమ్మలను సూక్ష్మంగా పరిశీలించి దైవవాక్యాన్ని అందించి మీ జీవితంలో విశ్వాసం యొక్క అవసరతను తెలియజేస్తుంది. ఈ పత్రిక చదివిన కొందరు రక్షణ పొందడమే కాక దైవ సేవలో కూడా పాల్పొందుచున్నారు. మరెన్నో ఆధ్యాత్మిక పుస్తకములు మీ కొరకు సిద్ధంగా ఉన్నవి. మా చిరునామా బి ముఖర్జీ, సమర్పణ మినిస్ట్రీస్, చిన్నగొల్లపాలెం, వయా ముగుల్తూరు, వెస్ట్ గోదావరి, పిన్కోడ్ 534281. మా ఫోన్ నంబర్ 9542037489, 9390108373.